కరీంనగర్ వరంగల్ నల్గొండ జిల్లాలలో రైతాంగానికి సాగునీరు అందించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో మరి కరీంనగర్ జిల్లా అలాగే బోయినపల్లి మండలం మానవాడ వద్ద ఈ మధ్యమానేరు ప్రాజెక్టు నిర్మాణం 2008 సంవత్సరంలో ఇక్కడ ఆనాటి ఉన్నటువంటి ప్రభుత్వం నిర్మాణం చేపట్టదలిసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక 10 గ్రామాలు పూర్తి స్థాయిలో ముప్పు గురి కావడం అలాగే 20,000 ఎకరాలు కూడా ముప్పు గురి అవుతూ ఉంది. కానీ దీని పరిణామం వల్ల ఈ తెలంగాణ ప్రాంతంలో దాదాపుగా 2 లక్షల ఎకరాలకు అప్పుడు 2008 అంచనాల ప్రకారం సాగునీరు అందించేటువంటి ఈ బృహత్తరమైనటువంటి ఈ ప్రాజెక్టు ఆ రోజు 333 కోట్లతో ఈ ప్రాజెక్టు అంచనాలు కూడా రూపొందించడం జరిగింది. కానీ 2008 నుంచి ఈరోజు 2017 వరకు అప్పటి ప్రభుత్వంలో పూర్తిస్థాయిలో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకపోవడం మళ్ళీ అంచెలంచెలుగా ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఒత్తిడి పెంచి ఈ 2.5 నుంచి 3 సంవత్సరాలలో దాదాపుగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయబోతా ఉన్నాం. కానీ ముఖ్యమంత్రి గారు మరి కాళేశ్వరం ప్రాజెక్టు డిజైనింగ్ చేపట్టడం మరి తెలంగాణకు అసలు మిడ్ మానేర్నే గుండెకాయ చేసి ఇక్కడికి మొత్తం నీటిని తీసుకొచ్చి ఈ 25 TMC సామర్థ్యంతో నిర్మించడమే కాకుండా ఇది 360 రోజులు కంటిన్యూగా 25 TMC ఉండడం ఇక్కడ నుంచి ఒకవైపు సిద్దిపేట మల్లన్న సాగర్ కానీ మిగతా ఇతర ప్రాంతాలకు తెలంగాణలో సగభాగానికి పైగా సాగునీరు త్రాగునీరు ఇక్కడి నుంచే పంపించేటువంటి బృహత్తరమైనటువంటి ప్రణాళికతో ఈ మన ప్రభుత్వం ఇక్కడ ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. ఇప్పుడు వాటర్ ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవి? ఇక్కడికి ప్రస్తుతం అయితే వరద కాలువ SRSP వరద కాలువ ద్వారా ఇక్కడికి 5 TMC నీరు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సిరిసిల్ల వేములవాడ చెప్పుదండి నియోజకవర్గాల 365 గ్రామాలకు త్రాగునీరు అందించడం కొరకు ప్రైమరీ స్టేజ్లో 5 TMC వాటర్ను తీసుకోవడం జరిగింది. త్రాగునీరు అండ్ సాగునీరు? నో, ఓన్లీ డ్రింకింగ్ వాటర్ ప్రెసెంట్. 5 TMC. దెన్ ఆఫ్టర్ 25 అబౌ TMCs ఆర్ గోయింగ్ టు ఇరిగేషన్. టోటల్ గేట్స్ 20 అండి 20 దాదాపు మనం ఒక 10 కంప్లీట్ చేస్తాం. మిగతా బ్యాలెన్స్ ఉన్నది. ఈ మనకేంటంటే డిసెంబర్ లాస్ట్ వరకు టోటల్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి మనకు టైం ఉన్నది. ఈ లోపల కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా ఏమేమి పని మీద అంటే డిసెంబర్ అంటే వచ్చే నెలనే కదా? అవును, జస్ట్ నెలనే. ఓన్లీ గేట్స్ ఉన్నాయి సార్, రివెట్మెంట్ వర్క్ మేజర్ వర్క్. 25 TMC వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి? 25 TMC మనకు ఒరిజినల్ FFC సార్. FFC దాదాపు ఏంటంటే మన కెపాసిటీ 22,000 క్యూసెక్స్ అండి. 22,000 క్యూసెక్స్ సార్. 22,000 అంటే రోజు ఒక రోజు మొత్తం ఫుల్ ప్లేట్ మనం వాటర్ ఓపెన్ చేస్తే రోజుకు 2 TMC వస్తాయి వాటర్. అంటే మనకు 25.87 TMC అంటే 13 డేస్లో ఇది ఫిల్అప్ చేస్తాం. హైట్ ఎంత? హైట్ ఇప్పుడు ఇది 288 గ్రౌండ్ లెవెల్. ఇక్కడ బెడ్ లెవెల్ దాదాపు 323 వరకు వెళ్తున్నాము. టాప్ లెవెల్ టీబీఎల్ 323. ఇక్కడ మొత్తం ఎన్ని విలేజెస్ ముంపు గురవుతుంది మొత్తం టోటల్? అదే సార్, 10 విలేజెస్.